हेलो अपनी गुड मॉर्निंग श्री ओब्लेसला डिफेंस अकाडमी सत्यसाई डिस्ट्रिक्ट कदरी निरुद्योग युवती युवक केंद्र प्रभुत्वं भारी नोटिफिकेशन रिलीज जरिगिंदि एसएससी स्टाफ सेलेक्शन कमीशन लो सो मनकु एसएससी जीडी कांस्टेबल नोटिफिकेशन 2023 निन्न रात्रि रिलीज चेयडं जरिगिंदि सो अंदर टोटल वेकेंसीस वच्चि 24369 पोस्टुलु अनेदि रिलीज चेयडं जरिगिंदि అందుకను ఆన్లైన్ మనకు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి 27వ తేదీ 10వ నెల 2022 మనకు అంటే నిన్న రాత్రి నుంచి ఆన్లైన్ అనేది తీసుకుంటుంది మనకు క్లోజింగ్ డేట్ ఈ ఆన్లైన్ కి క్లోజింగ్ డేట్ వచ్చి లాస్ట్ డేట్ 30వ తేదీ 11వ నెల 2022 సో మీరు ఆ మధ్యలో మీరు ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటది సో మనకు జనవరి ఫస్ట్ వీక్ గాని సెకండ్ వీక్ లో ఇది ఎగ్జామ్ అనేది ఉంటది సో మీరు గట్టిగా బా స్ట్రాంగ్ గా మనకు ఎస్ఎస్ఎఫ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 103 వేకెన్సీ రిలీజ్ చేశారు సో విద్యార్థులారా మీరు నిరుత్సాహపడకండి మనకు రీసెంట్ గా నెల్లూరులో రన్నింగ్ ఫెయిల్ అయినని చాలా మంది విద్యార్థులు బాధపడుతుంటూ వెళ్ళడం చూసాము మీకు కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం గొప్ప ఆపర్చునిటీ మీకు ఇచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థికి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్ పరంగా వస్తే మన ఇక్కడ వచ్చి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి లో రీజనింగ్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ టోటల్ ఒక క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి 40 మార్క్స్ అలాగే మన జనరల్ జీకే ఉంటది మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ మనకు వచ్చే ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటది 20 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ మనకు జనరల్ ఇంగ్లీష్ ఉంటది 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ టోటల్ వచ్చి 80 క్వశ్చన్స్ ఉంటాయి 160 మార్క్స్ ఈసారి సో మనకు క్వశ్చన్స్ ఇంత ముందు మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయ కానీ ఈ ఇయర్ వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ కి 20 క్వశ్చన్స్ ఏ పెట్టారు సో ఇంత ముందు 100 క్వశ్చన్స్ ఉన్నాయ ఇంత ముందు 200 మార్క్స్ ఉన్నాయ కానీ ఇప్పుడు వచ్చి 80 క్వశ్చన్స్ మాత్రమే 160 మార్క్స్ కి 120 మార్కులకి ఎగ్జామ్ ఉంటది సో అందులో మెరిట్ వచ్చిన క్యాండిడేట్ కి సో మనకు మెరిట్ ఆధారం తీసుకొని జాబ్ ఇస్తారు అలాగే మనకు మేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 5 కిలోమీటర్స్ రన్నింగ్ 24 మినిట్స్ ఉంటది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 1600 మీటర్స్ అంటే 1.6 వచ్చి 8 నిమిషాల 30 సెకండ్లు ఇస్తారు అలాగే మనకు టోటల్ గా ఎస్సీ మనకు ఓబీసీ ఓసీ ఎల్కో హైట్ వచ్చి మేల్ క్యాండిడేట్స్ కి 170 సెంటీమీటర్స్ ఓసీ ఎస్సీ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 157 సెంటీమీటర్స్ అలాగే మనకు హైట్ పరంగా ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 162.5 సెంటీమీటర్స్ అలాగే ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 150 సెంటీమీటర్స్ సో విద్యార్థులారా మీకు టోటల్ గా డిటైల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మాకు పోలింగ్ లో మా ఫోన్ నెంబర్ వెళ్తుంది సో మీరు ఈ ప్రతి ఒక్కరు ఓపెన్ డిఫెన్స్ అకాడమీలో సో ఇంత ముందు ఫిజికల్ ఆర్మీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు గాని సో కొత్తగా రాబోయే ఫిజికల్ కోచింగ్ రావాలని ఫోన్ చేస్తున్న విద్యార్థులు గాని ప్రతి ఒక్క విద్యార్థులకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి చాలా వేకెన్సీస్ ఉన్నాయి మీకు ఎగ్జామ్ కోచింగ్ అనేది ఓపెన్ డిఫెన్స్ అకాడమీలో నవంబర్ 15వ తేదీ ఎగ్జామ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది మనకు జనవరి 15 వరకు 2 మంత్స్ మనకి ఎగ్జామ్ కోచింగ్ ఉంటది చూడండి మనకు సబ్జెక్ట్ వైస్ గా 20 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి సో అందులో ఖచ్చితంగా టాప్ లో టాప్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామ్ పరంగా క్వాలిఫై చేయించే మంచి ఫ్యాకల్టీ గణేష్ మాస్టర్ రాజశేఖర్ సార్ అలాగే మనకు ఇంగ్లీష్ భాస్కర్ రెడ్డి సార్ మనకు ఇంకా మంచిగా హరీష్ సార్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర సో మనకి మార్నింగ్ 5 to 9, 10 o'clock వరకు ఎగ్జామ్ కోచింగ్ ఉంటది పర్ డే 3 ఎగ్జామ్స్ ఉంటాయి విద్యార్థులారా వచ్చి జాయిన్ అయ్యి మీరు సక్సెస్ అయ్యి పార్లమెంటరీ లో జాబ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకు వచ్చి మీరు ఈ మంత్ నవంబర్ 10వ తేదీ లోపు మీరు ఎవరెవరైతే అకాడమీలో ఎస్ఎస్సి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నవంబర్ 15వ లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ 100 మందికి మాత్రమే ఈ ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం సో ఫస్ట్ ఎవరైతే 100 నెంబర్స్ వస్తారో వాళ్ళు హైట్ పరంగా మెడికల్ పరంగా క్వాలిఫై అయిన తర్వాతే మేము ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఏదైనా మీకు డౌట్ ఉంటే మా
అకాడమీ నంబర్ కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్ మాతా.